ఏలూరులో వైసీపీ పార్టీ నాయకుడికి నమస్కారం పెట్టలేదని రేషన్ వాహన ఉద్యోగిపై దాడి చేశాడు. రేషన్ వెహికల్ ఉద్యోగి శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉద్యోగిపై 40వ డివిజన్ కార్పొరేటర్ తుమరాడ శ్రవంతి భర్త నాగరాజు దాడి చేశాడు. తల పగిలిన రేషన్ డ్రైవర్ శ్రీనుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నమస్కారం పెట్టకపోతే ఇలా దాడి చేస్తారా అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికార పార్టీలో ఉంటూ కేవలం ఒక నమస్కారం పెట్టలేదని ఒక మధ్యతరగతి కుటుంబ యువకుడిని దాడి చేయడం ఎంతవరకు సమన్వయాన్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే అధికార పార్టీ రేషన్ డిపో వ్యాన్ తోలుతున్న వ్యక్తిపై ఇలా తీవ్రంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఈరోజు వేరే వేరే పార్టీలతో గొడవ జరుగుతున్నాయంటే వాళ్ళకి వీళ్ళు ఘర్షణ ఉన్నాయి అనుకోవాలి. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. అయినా సరే అతను వస్తుంటే నమస్కారం పెట్టలేదు అడిగి తిరిగి నేను నమస్కారం పెట్టలేదని అడిగితే వాళ్ళే ఏంట్రా ఇంకా అడిగినా సరే మీరు నమస్కారం పెట్టరా, నువ్వు అడిగి పెట్టించుకోవాలని చెప్పి ఎంపే తుమరాల శ్రవంతి గారు వాళ్ళ అమ్మకాయ పీకి మొదటగా చేంజ్ చేసుకోవడం జరిగింది. దాంతో ఏంటంటే నన్ను కొడతాను అనేది ఏంట్రా ఎదురు సమాజం చెప్తున్నావు కార్పొరేటర్కి అని చెప్పి వాళ్ళ భర్త రాయి తీసుకొని తల మీద గట్టిగా మోదించగా రక్తస్రావం జరిగింది. ఇదే అదునుగా చూసుకున్న వాళ్ళ అనుచరుడు అయినటువంటి పూరి మనో ఎంట్రే పక్కనే ఉన్న వాళ్ళ హోటల్ ఉన్న రోగుల మనం తీసుకొచ్చి నడుము మీద తీవ్రంగా గాయపడేలాగా నడుము మీద దాడి చేశారు. ఇదే వంకతో వాళ్ళ అనుచరులు ఉన్నటువంటి పక్కన షాపులు చికెన్ షాప్ అయినటువంటి అతని సంబంధం కూడా లేదు, అతను ఎవరో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చి ఆపడం లేదు, అతను కూడా ఆ కార్పొరేటర్ అన్నతో ఈ రోజు సీను అనే ఒక మధ్య కుటుంబం ఏలూరులో వైసీపీ పార్టీ నాయకుడికి నమస్కారం పెట్టలేదని రేషన్ వాహన ఉద్యోగిపై దాడి చేశాడు. రేషన్ వెహికల్ ఉద్యోగి శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉద్యోగిపై 40వ డివిజన్ కార్పొరేటర్ తుమరాడ శ్రవంతి భర్త నాగరాజు దాడి చేశాడు. తల పగిలిన రేషన్ డ్రైవర్ శ్రీనుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నమస్కారం పెట్టకపోతే ఇలా దాడి చేస్తారా అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైసీపీ పార్టీ నాయకుడికి నమస్కారం పెట్టలేదని రేషన్ వాహన ఉద్యోగిపై దాడి చేశారు. ఇక అతనికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు చెప్పండి. 40వ డివిజన్ కార్పొరేటర్ తుమరాడ శ్రవంతికి గతంలో కూడా ఇలాగే ఒక కార్పెంటర్ అంటే కళాకారుడు అతనికి నమస్తే పెట్టలేదని చెప్పి ఒక భౌతికంగా దాడి చేయడం సంఘటన అయితే గతంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి కూడా ఇదే విధంగా రేషన్ డెలివరీ చేసే ఒక వ్యాన్ డ్రైవర్ కార్పొరేటర్ భర్త నాగరాజుకు నమస్తే చేయలేదనే నెపంతో అతనిపై భౌతికంగా దాడి చేయడం జరిగింది. దాన్ని తీసుకొని చేత మొత్తం అంటే తుమరాల శ్రవంతి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ అనుచరులు కూడా అతనిపై దాడి చేయడం అయితే జరిగింది. దానికి గాయాల పాలైన అతన్ని స్థానికులు ఒకటిన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది దీపిక. దీంతో మొత్తం అయితే కనుక
అతను నేను నమస్తే పెట్టలేదని ఒక నెపంతో తప్ప నాపై ఎటువంటి కక్షపూరితంగా గానీ వాళ్ళకి మాకు ఎటువంటి కక్షలు లేవంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది దీపిక. థ్యాంక్ యూ వాసు.